ఏకమగ్గగా ప్రవర్తించే ఓ అధ్యాపకుడికి సైకో లెక్చరర్ అని నిక్నేమ్ పెట్టారు కాలేజ్ స్టూడెంట్స్. ఆ విషయం కాస్త సదర్ లెక్చరర్ చెవిలో పడింది. అదే సమయంలో ఎదురుపడిన ఓ విద్యార్థినిపై సదర్ అధ్యాపకుడు చిరుబుర్లాడాడు. తనకు నిక్నేమ్ పెట్టారని ఆ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని వేధించాడు. అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ స్టూడెంట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దపల్లి జిల్లాలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య. సైకో లెక్చరర్ వేధింపులే కారణమంటున్న పేరెంట్స్. పురుగు మందు తాగి చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి. బీకాం సీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మృతురాలు సౌమ్య. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి ఖని ఉదయనగర్ కు చెందిన సౌమ్య ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో అధ్యాపకునిగా పనిచేస్తోన్న రోహిత్ సౌమ్యపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవాడు. ఈ క్రమంలోనే రోహిత్ కు కాలేజ్ స్టూడెంట్స్ మారుపేరు పెట్టారని తెలుస్తోంది. సైకో లెక్చరర్ అని కామెంట్ చేసేవారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రోహిత్, ఇలా కాలేజీలో నన్ను కామెంట్ చేస్తుంటే నా దృష్టికి ఎందుకు తీసుకుని రాలేదని సౌమ్యపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ సార్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది సౌమ్య. ఈ క్రమంలోనే రోహిత్ సౌమ్యకు ఫోన్ చేసి ప్రైవేట్ క్లాస్ ఉందని కాలేజీకి పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో మే 2న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అలర్ట్ అయిన పేరెంట్స్ యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొంత కోలుకోవడంతో మే 4వ తేదీన సౌమ్యను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మళ్లీ సౌమ్య అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి బాగాలేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య మృతి చెందింది. లెక్చరర్ వేధింపులే తన కూతురి మరణానికి కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. బెదిరించడం వంటి చర్యల వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తుంగటూరి సౌమ్య అనే అమ్మాయి బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుంది గౌతమ్ సాయి కాలేజ్ గోదావరి ఖనిలో. ఆ అమ్మాయి పాయిజన్ కన్జ్యూమ్ చేసి సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాని తర్వాత నిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. నిన్న 9 మే రోజు చనిపోయింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంటే. అబెట్మెంట్ సూసైడ్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ తుంగటూరి రమేష్ మా దగ్గర గోదావరి ఖని వన్ టౌన్ ఏరియాలో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము 306 కేసు రిజిస్టర్ చేసాము. అక్యూస్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇంకా మొత్తం అన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.